34, 34. And verse 1. Modati Vachanam. Aruska Pahela Pad. I'll bless the Lord at all times. His praise shall continually be in my mouth. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును మై హర్ సమయ యెహోవాకు ధన్య కహా కరుంగా ఉస్కీ స్తుతి నిరంతర మేరే ముఖ సే హోతి రహేగి వర్స్ 3 మూడో వచనం తీసరా పద్ ఓ మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ అండ్ ఆస్ ఎగ్జాల్ట్ హిస్ నేమ్ టుగెదర్ నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం మేరే సాత్ యహోవాకి బడాయి కరు ఆర్ ఆవు హమ్ మిల్కర్ ఉస్కే నామ్ కి స్తుతి కరే దెన్ వర్స్ 8 ఎనిమిదో వచనం కి బాద్ ఆత్మా పద్ ఫోర్ టేస్ట్ అండ్ సీ లార్డ్ ఇస్ గుడ్ దట్ ఇస్ ద మ్యాన్ దట్ ట్రస్ట్ ఇన్ హిమ్ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు పరాక్కర్ దేఖో యహోవా కేసా భలా హై యాహి ధన్య హవా పురుష్ जो उस पर भरोसा रखता है ऑल ऑफ अस हु सिंड आर फॉरगिवन हैव बीन परचेज्ड बाय द लॉर्ड यीशु बाय फ्रेश ब्लड हैव अ ग्रेट डिजायर टू ग्लोरीफाई देयर सेवियर मोर एंड मोर डे बाय डे మనమందరము ఎవరెవరైతే ఆయన యొక్క రక్తము చేత కొనబడి విమోచించబడి ఉన్నామో ఆయన దినదినమున ఇంకా ఎక్కువగా ఘనపరిచి స్తుతించాలని ఆశ కలిగి ఉన్నాం और हम जो सब के सब जो उसके लहू के द्वारा से खरीदे गए हैं वो और मुक्त किए गए हैं हमारे हृदय में अभिलाषा उठती है कि अपने प्रभु की बड़ाई दिन प्रतिदिन अधिकाधिक करते जाएं। इफ योर एक्सपीरियंस इज जेन्युइन देन दैट मस्ट बी द फर्स्ट रिएक्शन सो थैंक द लॉर्ड मोर एंड मोर फॉर सेविंग यू बाय ग्रेस మీ యొక్క అనుభవం నిజముగా సత్యమై ఉంటే ఆయన కృపచేత నీవు రక్షించబడి ఉన్నావని ప్రభువును స్తుతించేయందు నీ కోరిక దినదిన ఎక్కువను ఎది ఆపకా అనుభవ సచ్చా హై యథార్థ ఆర్ ఖరా హై యహీ అభిలాష సబ్సే ప్రథమ్ ఆపకే జీవన్ మే ఉఠేగీ సో యు నో మోర్ అండ్ మోర్ హౌ వి హావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వర్త్లెస్ అండ్ యూస్లెస్ బికాజ్ ఆఫ్ అవర్ సిన్ యాజ్ రిపోర్టేషన్ ఎందుకంటే అది మీకు బాగా తెలుసును మన యొక్క పాపము పాప స్వభావమును బట్టి ఇంకా ఎంత ఎక్కువగా మనం అధోస్థితికి పడిపోయిన వారముగా ఉండినాం క్యూకి హమ్ జాన్తే హై హమారే పాప్ కే కారణ్ ఆర్ పాప్ కే స్వభావ్ కే కారణ్ హమ్ కితనే జ్యాదా పతిత్ హాలత్ మే ఆ చుకే హై ఆ చుకే థే యు ఫైండ్ ద లైట్ ఆఫ్ గాడ్ షైన్ మోర్ మోర్ ఇన్ టు యు కానీ దేవుని యొక్క వెలుగు నీలో ఇంకా ఎక్కువగా ప్రకాశించగలది ఇది ఆ పాయింగే దేఖేంగే కి ఆప్కే హృదయ ఆప్కే అందర్ పరమేశ్వర్ కా ప్రకాశ్ అధిక అధిక చమక్తా చలా జాతా హై దెన్ యు విల్ సీ బై యువర్ సెల్ఫ్ More and more, how we had become absolutely corrupt and defiled and worthless to our sinful nature and sin. అప్పుడే మనకు కనబడడానికి ఆరంభమవుతుంది మన చెడిపోయినటువంటి పాప సహితమైన స్వభావం బట్టి ఎంత చెడిన వారముగా పడిపోయిన వారముగా మనం ఉన్నాం తవి మాలూమ్ కర్ సకేంగే ఈ హమారీ జో పహలే హాలత్ థీ పాప కే కారణ పాపం కే కారణ ఆర్ పాప కే స్వభావ కే కారణ कितना ज्यादा पतित और गिरा हुआ हालत हमारी थी देयर सम डिजीजेस कैन नेवर बी इजीली अंडरस्टूड बाय आउटवर्ड डायग्नोसिस కొన్ని కొన్ని రోగములు బయట చేసే పరీక్ష వలన సరిగా తెలుసుకోలేము कई प्रकार के रोग हैं जिसको बाहरी तौर से जांच पड़ताल करने से मालूम नहीं पड़ता कौन सा रोग है दैट्स व्हाई डॉक्टर हैव टू यूज सो मेनी टेस्ट ऑफ द इनर बॉडी Before they can be sure of the disease. అందుబాటు డాక్టర్లు కూడా రోగం ఏమిటా అని సరిగా తెలుసుకోవడానికి లోపల అవయవములను ఎంతో బాగా పరీక్ష చేయవలసి ఉన్నది ఆ ఋషి కారణం సే భారత జో డాక్టర్ హై ఉన్కో ఆంతరిక బీమారియో కో దేఖనే కే లియే భిన్న భిన్న సాధనో కా ఉపయోగ కర్నా పడతా హై అండ్ దెన్ యు నో దట్ హౌ హారిబుల్ దట్ డిజీజ్ హస్ బీన్ ఇన్ ద పర్సన్ అప్పుడు ఆ రోగము ఆ వ్యక్తిలో ఎంత భయంకరమైనది అనేది తెలుస్తుంది అవో జాన్ సకే ఈ రోగ్ జో హై కితనే భయంకర పరిస్థితి కే అందర్ మనుష్య కే అందర్ ఆ చుకా హై సేమి ఆసు బాలే సిల్ఫ్ డిజీజ్ అదే విధముగా పాపము యొక్క రోగము కూడా ఉంటుంది ఆ ఇసి తరా సే పాప కా రోగ్ భీ హై బై నో హ్యూమన్ మీన్స్ వి కెన్ ఎవర్ ఫైండ్ అవుట్ ఇస్ రియల్ నేచర్ ఏ మనుష్య ప్రయత్నం వల్లైనా దాని యొక్క నిజమైన స్వభావం కనుగొనలేము ఇసి భీ మానియ మానవీయ
और साधनों के द्वारा से जो स्वभाव कितना बिगड़ा हुआ है जान नहीं सकते हैं। And when you take part in the last table rightly and properly, ಸರಿಯೇ ವಿಧಮಗಾ ಪ್ರಭು ಯಾಕ ಭೋಜನ ಬರಲು ನೀರೆಪ್ಪೈತೆ ಪಾಲು ಪೊಂದಿದ್ರು ಜಬ ಪ್ರಭು ಕೆ ಮೇಜ್ ಮೇ ಭಾಗ ಲೇತೆ ಯಥಾರ್ಥ ರೀತಿ ಸೆ ಖರೆ ಔರ್ ಸತ್ಯ ಮನ್ ಸೆ ದೆನ್ ದೀಸ್ ಟೂ ಥಿಂಗ್ ವಿಲ್ ಬಿ ಬ್ರಾಟ್ ಟು ಯು ಅಪ್ಪಳು ಈ ರೆಂಡು ಸಂಗತಲು ನೀ ಕರಬಣು ಈ ದೋ ಬಾತೇ ಆಪ್ಕೆ ಸಾಮ್ನೆ ಲಾ ಜಾಯೆಂಗಿ ಹೌ ಕರಪ್ಟ್ ಯು ಹ್ಯಾವ್ ಬಿಕಮ್ ನೌ ಹೌ ಪ್ರೆಷಸ್ ಯು ಹ್ಯಾವ್ ಬಿಕಮ್ ಲಾರ್ಡ್ ಯುವರ್ ಸೈಡ್ ಎಂತ ಚೆಡಿಪೋಯಿನ ವಾರುಗಾ ನೀವು ಚೇಬಡಿ ಉಂಡಿನಾವು ఇప్పుడు ప్రభు యేసు క్రీస్తు ఎంత ప్రశస్తంగా ఆయనకు చేయబడి ఉన్నావు ఆరు కిత్నే ఆ దుష్ట ఆర్ భ్రష్ట్ హో చుకే థే ఆర్ ప్రభు యేసు మసీహ్ కిత్నే ఆ బ్రహ్మోన్ అబ్ హో చుకే హై వాట్ ఏ హై ప్రైస్ హి హాడ్ టు పే టు రిడీమ్ అస్ టు ఫర్గివ్ అస్ అండ్ చేంజ్ అస్ మనల్ని విమోచించి మనల్ని క్షమించి మనల్ని మార్చడకై ఆయన ఎంత గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చింది ఆర్ హమే బదల్ డాల్నే కేలే క్షమా కర్నే కేలే उसको कितना ज्यादा कीमत अदा करना पड़ा है एंड देन मेक यू से दिस वर्ड मरे अट्लु जरिए तपड़ु ई मातल नु पर चलता हो आप ये शब्द आपके अंदर से कहने के आप योग्य हो सके आई विल ब्लेस द लॉर्ड एट ऑल टाइम्स नेने फर्स्ट मरे जो वचन हूं नेने एल्लपुड़ु यहोवा नु सनुतिंचदनु भजन 34 और पहला पद मैं हर समय यहोवा को धन्य कहा करूंगा इज प्रेयर शैल कॉन्टिन्यूअली बी इन माय माउथ निश्चम आयन कीर्ति ना नोट उन्नु उसकी स्तुति निरंतर मेरे मुख से होती रहेगी वन ऑफ दी श्योर साइन ऑफ दोज हु आर ट्रूली बॉर्न अगेन एवरैते निजमगा जन्मिंची उन्नारो वारिलो ई कनबड़ेटुवंटि निजमैन सूचनलु इवि जो सचमुच में नया जन्म का उद्धार पाए हुए हैं उद्धार का अनुभव प्राप्त किए हुए हैं उनके अंदर वास्तव में खरा यही वो जांच है दे वर्स्ट ऑफ स्टेट्स लॉर्ड मे कीप देम दे हैव स्टिल ए सॉन्ग ऑफ प्रेज सॉन्ग ऑफ थैंक्स गिविंग एंड विक्ट्री प्रभु ये स्थिति वारे उच्चपड़ी అక్కడ ఇంకా ప్రభును స్తుతించేటువంటి ఆ స్తుతులు ఆ విజయం యొక్క స్తుతి బయలుపడును ఎస్పి ప్రభువున కేసరి పరిస్థితికి అందర రఖే ఫిర్ భీ ఉన్కే హృదయమే ఉన్కే అందర్ స్తుతి ఔర్ గాన్ ప్రశంసా బడాయి రహతి హై వర్స్ 3 మూడో వచనం తీసరా పాఠం ఓ మెగ్నిఫై ద లార్డ్ విత్ మీ అండ్ లెట్ us ఎగ్జాల్ట్ హిస్ నేమ్ టుగెదర్ నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం మేరే సాత్ యహోవాకి బడాయి కరో ఆర్ ఆవో హమ్ మిల్కర్ ఉస్కే నామ్ కి స్తుతి కరే యు నాట్ సటిస్ఫైడ్ ఓన్లీ బై థింకింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ అదర్ ఆల్సో టు జాయిన్ విత్ యు నీవు అక్కడే నీవు స్తుతించడంతో తృప్తి చెందగా ఇతడు కూడా నీతో చేరి స్తుతించాలని కోరుతావు ఆ వ్యక్తిగత రీతితో సరే ఆరాధన కన్నే మేము సంతోష్ నీ హై चाहते हैं आपके साथ और भी मिलकर स्तुति करें इन दी पास्ट डेज पास्ट वीक्स दे वर सम पर्सन वे डेंजर बिकॉज ऑफ द वॉर एंड द वॉर एरिया गत दिनములो మరి గత వారములందు యుద్ధ భూమిలో తలములో ఒక మనుషులు చాలా అపాయంలో ఉన్నారు ఉస్ సమయ పహలే గత సమయమే జబ్ లడాయి కి భూమి పర్ వ్యక్తి బహుత్ ఖత్రే మే థే నౌ దోస్ హూ హావ్ ఎస్కేప్డ్ దట్ డేంజర్ నౌ సటిస్ఫైడ్ ఓన్లీ బై థాంకింగ్ గాడ్ దెంసెల్వ్స్ మరి వాళ్ళు రాసుకుంటూ జాగ్రత్త మరి వారు ఎవరెవరైతే అపాయంలో నుండి తప్పించుకున్నారో వెలపలికి వచ్చి మరి తప్పించబడినారో వారే ప్రభు స్థితి కాకుండా ఇతడు కూడా వారితో చేరి స్థితించాలని కోరుతున్నారు అదో ఖత్రే బచ్ చుకే హై నేను కాస్తే సరే కేవల్ అప్నే మే హోకర్ కే ధన్యవాద్ స్తుతి కరే పరమేశ్వర్ కి ఆర్ వే చాహతే కి ఆర్ భీ లోగ్ మిల్ కర్కే పరమేశ్వర్ కి స్తుతి కరే ఆర్ దేర్ ఫ్రెండ్స్ దేర్ రిలేషన్స్ దేర్ నేబర్స్ ఆర్ సో ఫుల్ ఆఫ్ gratitude how the lord one has come back safely vaari yokka sneehithulu vaari yokka bandhulu vaari yokka mitrulu aa payamlo ni tappinchukoneetlu velapali gochinarani ento krutagnato untunaru kaise maut ke muh se khatre se bach kar nikal aaye hain isliye uske mitra hain aur rishtedar hain aur padosi sab bada dhanyavaad stuti karte but we have been rescued from a far greater danger than the danger of the war aithe manamu aa yuddham yokka payamu kiyudu kante ఎంతో గొప్ప ఉపద్రవ భయం నుండి మనం తప్పించబడినాం పరామ యుద్ధకే ఖత్రే సే బడకర్ కితనే బడే ఖత్రే సే బ
بچ کر نکل آئے ہیں. And our Lord wants us to be thankful to him together. మన ప్రభు మనమందరము చేరి ఆయనకు కృతజ్ఞులమైనవని కోరుతున్నారు. और हमारे प्रभु मांगते हैं कि हम मिल करके उसकी बड़ाई प्रशंसा करें. Without at home we thank him every day. సందేహం లేదు, ఇంటి వద్ద దినదినమున కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇస్మే కోయి శక్ నహీ, హమ్ ప్రతిదిన్ అప్నే ఘరో మే ప్రభు కా ధన్యవాద్ కర్తే హై. అండ్ నౌ ఆన్ సండే లార్డ్ డే వి వాంట్ అదర్స్ టు జావ్ విత్ అస్ అండ్ థాంక్ అవర్ లార్డ్ ఫర్ వాట్ హి హాడ్ డన్ ఫర్ అస్. అయితే ఇప్పుడు ఆదివారము ప్రభు దినమున మన ప్రభు మనకి ఏమైతే చేసినాడో అని దాని కొరకు మనం అందరం ఆయన స్తుతి చెల్లించబోతున్నాం. మార్ కా దిన్ ప్రభు కా దిన్ హై, హమ్ మాంగ్తే హై కి హమ్ సబ్ మిల్ కర్కే प्रभु की बढ़ाई मैं वहां प्रशंसा करें. नॉट ओनली हैज लिव्ड अस फ्रॉम द पावर ऑफ डेथ एंड सैटन, ఆయన మనల్ని మరణము సాతాన్ యొక్క శక్తి నుండి విడిపించడం మాత్రమే కాక నాకేవల ఉస్నే మృత్యు కే శక్తి సే ఆ శతాన్ సే బకాయా, బట్ హి హస్ సేవ్డ్ అస్ ఫర్ ఎ వెరీ హై పర్పస్ టు బి విత్ హిమ్ ఫర్ ఎవర్ యాజ్ ఎ కింగ్ అండ్ ప్రీస్ట్. అయితే ఆయన మనల్ని రక్షించి ఆయనతో కూడా ఉన్నతమైన ఉద్దేశంగాను ఎల్లప్పుడూ కోరుతున్నాడు. ఆయన ఉస్నే హమే బడే ఉద్దేశ్ రక్తే బచాయా, హమ్ ఉస్కే సాథ్ యాజక్ ఆర్ రాజ్ రాజ్కుమార్ హం. వర్స్ 5, ఐదో వచనం, పాస్ వాప దిరు కమ్ టు హిమ్ అండ్ వర్ లైటెడ్ అరేనియన్. 34వ గీతం ఐదో వచనము, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపో. భజం చేత జ్యోతి స్మాన్ జనోనే ఉత్యో దృష్టికి ఉన్నోనే జ్యోతి పాయ్. ఈ దే ఫేస్ ఇస్ ఆల్సో బిగన్ షైన్ విత్ గాడ్ గ్లోరీ అండ్ గాడ్ బ్యూటీ. చూడండి, దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సౌందర్యముతో వారి ముఖములు కూడా ప్రకాశిస్తున్నవి. హమ్ దేఖ్తే హై ఉన్కే చెహరే పరమేశ్వర్ కి మహిమ ప్రసాద్ సే చమక్నే లగే. వి హావ్ బీన్ సేవ్డ్ బై గాడ్ గ్రేస్. The light of God may come into us and upon us. దేవుని యొక్క కృప చేత మనం ఎప్పుడైతే రక్షించబడుతున్నామో ఆయన యొక్క వెలుగు మన లోపలికి మన ముఖములపైకి వస్తున్నది. పరమేశ్వర్ కి అనుగ్రహసే హమ్ బచే హువే హై ఆర్ పరమేశ్వర్ కి జ్యోతి హమారే అందర్ ఆర్ హమారే పర్ ఆతీ హై. ప్రభు అటువంటి జీవంతో మనం నిండి ఉండాలని కోరుతాడు. ఆర్ ప్రభు మాంగతే హై ఆస్ జీవన్ సే హమ్ బర్తే జాయ్. వన్ డే వి షల్ బి విత్ హిమ్ and be like him. ఒక దినమున మనం ఆయనతో కూడా ఉండి ఆయనను పోలిన వారముగా ఉండు. ఏక్ దిన్ ఆనే వాలా హై హమ్ ఉన్కే సాథ్ హోంగే ఔర్ ఉన్కే సమాన్ హో జాయేంగే. అండ్ వి ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ, మన తరం పూర్ణముగా మార్చివేయబడు ఔర్ పూరి రీతి సే బదల్ దే జాయేంగే. యు మైట్ హావ్ సీన్ దీస్ మెలన్స్ దే ఓన్లీ హావ్ ఇన్ ది సమ్మర్ టైమ్ ఇన్ దిస్ కంట్రీ. చూడండి, ఈ దేశంలో వేసవి కాలమందు ఈ తర్బూజ పండు దొరుకుతుంది. కర్బూజ్ తర్బూజ్ గర్మీ దినో మే ఫల ఖానే కా ఏ ఖర్బూజా హోతా ఏ తర్బూజా హోతా. తర్బూజ్ వాటర్ మెలన్, ఖర్బూజా నీటి నిండి ఉంది, ఖర్బూజా మరి పండు ఎర్రగా ఉండేది. అది అదర్ మెలన్స్ వెన్ దే ఆర్ ప్లక్ ఫ్రమ్ ద ఫీల్డ్. ఇవి మరి పొలం నుంచి తీసుకుని వచ్చినప్పుడు అదో కేసే దోస్తా జో ఫల్ హౌస్ నికాల్తే హై దే ఆర్ గ్యాదర్ ఇన్ హర్బిగ్ హీప్. అది ఒక పెద్ద కుప్పగా వేస్తున్నారు. ఏ పడే ఝుండ్ మే ఢేర్ మే ఉన్ ఫలం కు రఖ్ దేతే హై. దే సెలెక్ట్ వన్ అవుట్ ఆఫ్ సో మెనీ విత్ ఎ వెరీ నైస్ కలర్. మరి దాంట్లో ఒక చాలా మంచి రంగు కలిగిన ఒక పండును వారు ప్రత్యేకిస్తున్నారు. అరుణ్ ఫలం వస్తే బహుత్ సుందర్ దిక్తా హై ఓస్కో ఏక్ నికాల్ లేతే హై పుట్ దట్ ఇన్ ద సెంటర్. అది మధ్యలో పెడుతున్నారు, ఆ ఉస్ ఫల్ కో బీచ్ మే రఖ్ దేతే. అండ్ దెన్ ఆఫ్టర్ డే ఆర్ టు యు ఫైండ్ ది హోల్ హీప్ ఇన్ ద సేమ్ కలర్. అప్పుడు కొన్ని దినములు ఒక దినములు నిలవైన తర్వాత ఆ కుప్ప వేసిందంతా అదే రంగులోకి వస్తుంది. అరే కోదిన్ కందర్ పాయింగే కి తారా ఢేర్ కా వహీ రంగ్ హో గయా జో బీచ్ మే తా సీ గా లెఫ్ట్ దెం దెంసెల్వ్స్ యాజ్ దే ఆర్ దే వోంట్ హావ్ ద సేమ్ కలర్. గనక అది అక్కడనే ఉన్న స్థలంలోనే వేస్తుంటే అదే రంగు కలగదు. అగర్ ఢేర్ కా ఢేర్ వైసీ రహతా బీచ్ మే దూసరా నహీ రఖా జాతా తో వైసీ కి వైసీ రహతే హో. బట్ వెన్ దే ఆర్ పుట్ టుగెదర్ అయితే అవన్నీ చేసి పరంపర వేసినప్పుడు జబ్కి ఉన్కో ఇకట్టా కర్ దియా బీచ్ మే రఖ దియా ఇప్పుడు వన్స్ మెలర్ ఇన్ సైడ్. మరి వెరీ నైస్ కలర్, ఆ ఒక్క పండు మంచి రంగు కలిగింది ఒకటి వాటి మధ్యలో ఉంచితే అరే ఖర్బూజ్ కోజు బాగా సుందర్ ఉస్కు రఖ్ దియా అచ్చా రంగ కా ఖర్బూజ్ ఖర్బూజ్ కు రఖ్ దియా. దెన్ యు ఫైండ్ ద హోల్ హీప్ ఆఫ్ ద మెలన్స్ హ్యాస్ ద సేమ్ ఫ్లేవర్ సేమ్ హ్యాస్ సేమ్ కలర్. అప్పుడు అక్కడ చేతమైనటువంటి ఆ పండ్లన్నీ కూడా అదే రంగు అదే వాసన అదే రుచిలోకి వస్తాం. ఉసీ ప్రకార్ కా ఉస్ ఖర్బూజ్ యొక్క రంగ్ హోగా స్వాద్ హోగా. దెన్ యు ఫైండ్ ద హోల్ హీప్ of those melons has the same flavor, same
అప్పుడు అక్కడ చేతమైనటువంటి ఆ పండ్లన్నీ కూడా అదే రంగు అదే వాసన అదే రుచిలోకి వస్తాయి. ఉసి ప్రకార ఖర్బూజే కా రంగ్ హోగా స్వాద్ హోగా. నౌ యు ఫైండ్ దట్ అప్పుడు లార్డ్ కమ్ అగైన్. చూడండి మళ్ళీ అక్కడనే మన మధ్యలో కూడా జరిగేది కనబడుతుంది. మనం దేఖతే హే హమార ప్రమతి దూసరే సమయ ఆయేగా దూసరే బార్ కిసి తరహ సే హమ్ హో జాయేంగే. కభీ లైక్ హిమ్ మనము ఆయనను పోలిన వాడము కావు. హమ్ ఉస్కే సమాన్ హో జాయేంగే. ఈవెన్ దో వి ఆర్ అపాన్ ది ఎర్త్ సో మెనీ మాఫ్ టాప్ ఆఫ్ అ పాస్ లైఫ్. మనము భూమిపై ఉండేటప్పుడు గత దినముల యొక్క మన జీవితం బట్టి అనేక మరకలు ఉన్నప్పటికీ హారే సంసార మే రహతే హే పిచ్చలే జీవన్ మే కిత్నా భాగ్ ఆర్ ధప్పా హారే జీవన్ మే థా బవ్యా గుడి బీ ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ. అయితే ఇప్పుడు మనము సంపూర్ణంగా మార్చబడుతున్నాం. అర్హం సబ్ కే సబ్ పూరి రీతి సే బదల్ దియా జాయేంగే. ఐ షుడ్ బి లైక్ హిమ్ ఆయన పోయి ఉందరు ఆర్ ఉస్కే స్వరూప్ మే హో జాయేంగే. అండ్ ఫర్ దట్ అగైన్ వి హావ్ టు ప్రేజ్ హిమ్. మళ్ళీ దాని కొరకు ఆయన మనం స్తుతించాలి. ఆర్ ఉస్కే లవి ఫర్ సే హమ్ ధన్యవాద్ కర్నా. We have to again be kept under the lordship of Lord Jesus Christ. అయితే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం క్రింద ఉంచబడాలి. ఆమ్ కాపే ప్రభు యేసు కే సుస్మా కే నీచే ప్రభుత్వా కే నీచే హమ్ పా జాన్. దెన్ సామ్ 34 వర్సెస్ 34 కీర్తన 8 వచనం. వయం సైత 34 8 పద్ ఓర్ టేస్ట్ అండ్ సీ నాట్ గుడ్ దట్ ఇస్ ద మ్యాన్ దట్ ఇస్ ఇన్ హిమ్. యెహోవా ఉత్తమునని రుచి చూచి తెలుసుకొని ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. फरक कर देखो कि हवा कैसा भला है. क्या ही धन्य हवा करो जो उस पर भरोसा रखता है. और टेस्ट एंड सी रुचि सूचि तेलुसुकोंडी. फरक कर देखो. नाउ वी वांट टू आल्सो टू हैव द सेम एक्सपीरियंस. गणक इतरुलु कूडा अदे अनुभवं पोंदालनि मनं कोरुतुन्नां. चाहते हैं मांगते हैं कि औरों को भी आसान हो जाए. वी आर सैटिस्फाइड बाय हैविंग आवर सेल्फ सेम एक्सपीरियंस. मनमे अनुभवं कलिगि उंडवल्ल मात्रमे तृप्ति पडि उंडमु. हमारे पास ही सिर्फ वो अनुभव है इसलिए हम संतुष्ट नहीं है. वी वॉन्ट अवर नेबर्स अवर फ्रेंड्स अवर एनिमी अदर ऑल लाइक टू कम एंड डू द सेम थिंग. मन पुरुगु वारु मन चुट्टुंडे वारु मन शत्रुलु कूडा वारे अदे अनुभव कावाला वारु रुचि चूसि तेलुसुकोवालनि कोरुतुन्नाम. हम चाहते हमारे पड़ोसी हमारे मित्र शत्रु सबके साथ इसी प्रकार के अनुभव को पा जाए. एंड दैट्स व्हाई वी टेक पार्ट टुगेदर इन लास्ट टेबल. अंदर बैठे मन अंदर मित्र कलिसि ప్రభు యొక్క భోజన బరిలో పాల్గొంటున్నారు. ఆ ఇసి కారణం సే ప్రభు కి మేజ్ మే హమ్ ఇకట్టే మిల్ కర్కే భాగ్ లేతే హై ఇత్రా సే. మెనీ మోర్ మే ఫైండ్ సేమ్ జాయ్ టు అవర్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్. ఇంకా అనేకులైన వారు మన యొక్క మాత్రమైన జీవితం ద్వారా అదే అనుభవంలోనికి రావాలి. ఈ హమారే బదలే హువే పరివర్తిత జీవన్ కే ద్వారా సే ఔరో కే ఉపర్ మే అసర్ హో వే భీ ఇస్ అనుభవ మే లా జాయే. నౌ వి గో టు వాచ్ ఇట్ కొంతసేపు మనము ఆరాధిస్తూ గడుపుతూ ఉంటాం. దూసమే అబ్ హమ్ ఆరాధనా మే జాయేంగే. కానీ అనేస్ వర్షిప్ లౌడ్లీ యు వోంట్ బి హర్డ్. మీరు ఆరాధించినప్పుడు గట్టిగా పలికితేనే కానీ అందరికి వినబడదు. అగర్ ఆ పూజే సంస్థే ఆరాధన నీ కరెంగే ఆకి ఆవాజ్ అవతూస్తలో మీ సమస్తం తక్కేంగే. అది కానీ వర్షిప్ బ్రీఫ్లీ దయచేసి అదే సమయంలో క్లుప్తంగా మీరు ముగించండి. ఆ కృపా కర్ థోడే శబ్దో మే హీ ఆప్ అప్నే ఆరాధనా లాయే. మెనీ మోర్ కెన్ టేక్ పార్ట్. అప్పుడు చాలా మంది ఇంకా పాలు పొందవలసి ఉంది. జిస్ కి బహుతుల్ కో భాగ్ మౌకా లేనే కే లియే సమయ మిల్ జాయే.